Hello foodies, welcome to Wish My Food. Ivalti special sweet shakkar para sugar coated shankarpali shakkar para maida biscuits ila rakarakaluga pilustaru inko rakamainatuvanti shakkar parani kani aa method ki ee method ki kaasta theda undi aa method maro sari choopista ee recipe maatram chaala baaguntundi chaala simple kuda so let's start. Munduga oo bowl lo 200 gramula maida ఓ చిటికెడు వంట సోడా ఓ చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు వేడి వేడి డాల్డా ఓ టీ స్పూన్ వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకోండి. డాల్డా వేయకపోతే మాత్రం అంత క్రంచీగా రానే రావు ఆయిల్ వేసినా నెయ్యి వేసినా కూడా. పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని చల్లుకొని బాగా ఒత్తుకుని అప్పడాల కర్రతో 1 సెంటీమీటర్ థిక్గా ఒత్తుకోండి. ఒత్తుకున్నాక 4 వైపులున్న ఎక్సెస్ని తీసేసి ఈవెన్గా పర్ఫెక్ట్ స్క్వేర్గా చేసుకొని స్మాల్ స్క్వేర్స్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత పైన అంటుకోకుండా ఉండడానికి కాస్త మైదా చల్లుకొని కత్తితో అడుగు నుండి అలా స్లైస్ చేస్తే అన్నీ విడిపోతాయి. వాటిని విడదీసుకొని బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఫుల్గా హీట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది అస్సలు మిస్ కాకండి. స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసుకున్నటువంటి స్క్వేర్స్ వేయండి. అవి వేయగానే కాసేపటికి పైకి తేలుతాయి. వెంటనే స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఆ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. నూనె వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి ఈ స్క్వేర్స్ వేసుకోవడం వలన పర్ఫెక్ట్గా లోపల దాకా క్రంచీగా వేగుతాయి ఇవి. ఇది అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మైదాకి డబుల్, అంటే మైదా 200 గ్రాములు అయితే ఇది 400 గ్రాములు తీసుకోవాలి. దీనిలో 200 ml వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉండండి. అంచుల వెంట పంచదార పొడి ఫామ్ అయ్యి బాగా నొరగ నొరగగా అవ్వాలి. ఓ తీగ పాకానికంటే కూడా చాలాసేపు బాయిల్ చేయాలి దీన్ని. ఇలా నొరగ నొరగగా బాగా అయ్యాక అప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి పారా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కోట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయాలన్న విషయం మాత్రం మర్చిపోకండి. జస్ట్ 1 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుతూ ఉండండి. వెంటనే గట్టిగా అయిపోతాయి. అలాగే కాసేపు తిప్పితే వేటికవి అవే విడిపోతాయి. అప్పుడు జల్లెడితో జల్లించుకుంటే పర్ఫెక్ట్ షుగర్ కోటెడ్ షక్కర్ పార రెడీ. దీన్ని పూర్తిగా చల్లారాక ఓ డబ్బాలో నిల్వ ఉంచుకోండి. నెల రోజుల పాటు చక్కగా ఉంటాయి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఏం రెసిపీస్ చూడాలనుకుంటున్నారో అది కూడా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.